పృథ్వీరాజ్ యాక్టింగ్ వెరీ ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. జగపత్ బాబు ఇక తిరుగులేదు, మళ్ళా చూడటానికి రిపీట్ వెళ్తున్నాం అన్న. 4 గంటలు అండి. ఓకే అన్న, ఎక్సలెంట్ హీరోయిన్. హీరోయిన్ చెప్పేది ఉంది, శృతి హాసన్ డిఫరెంట్ క్యారెక్టర్, ఇందులో చాలా బాగా చేసింది. చెప్పండి, ఫైట్లు చాలా కొత్తదనంగా ఉండే, వెరైటీగా ఉండయి. నెంబర్ వన్ కలెక్షన్స్. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ షోకి వెళ్ళిపోతున్నాం మేము. ఓకే, ఆ సబ్జెక్ట్ ఏరు, ఈ సబ్జెక్ట్ ఏరు, ఇది కొత్తదనం. అది మంచి మెసేజ్ వారింటికి కూడా సినిమా. నాకు నచ్చిన అంశాలు ఏంటంటే, దేవుడనేవాడు మగవాళ్ళల్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఎప్పుడైనా కూడా ఏదో ఒక రూపేణ వాళ్ళకి ధర్మం చేస్తాడు. ఒక స్త్రీకి ఇండైరెక్ట్గా ఒక బానిసత్వం అనే దాన్ని వదిలించేది కొత్త రూపంలో చూపించి, స్నేహానికి అనుబంధం అనేది చాలా నీట్గా చూపించాడు. ఇది అనుకోకుండా మధ్య డబ్బుల కోసం కాదు, ఒకసారి ఫ్రెండ్స్ చిన్న చిన్న విషయాల్లో అది పెద్ద గొడవేం కాదు, కానీ తెలుసుకుంటారు, తెలుసుకున్నాక ఇద్దరు మళ్ళీ బాధపడతారు. స్నేహమేరా నా జీవితం అన్న దానికి చాలానే దర్శనం ఉంది, సూపర్ ఎక్సలెంట్. పాటల కంటే ముఖ్యం ప్రతి సీన్, ఇందులో పాటలు కాదు ఇంపార్టెంట్, సీన్స్ ఎక్సలెంటు. కత్తి పట్టాడు ప్రభాస్, కళ్ళు తిరిగిపోతాయి, వెరైటీ పాయింట్స్, డైలాగ్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే.